Hey, sen hep odun lan. Hey. Neredesin aslında? Ha? Lan. Şey. Nakayete sifetli fulu. Hey. Ana, evur ana. Matlardım ana. Odu. Rallis reddu. Matlardım evden önce. Nam, matlardım. Da, elip odun. Hey, hi friends, welcome back to MM Telugu Vlogs. Friends, manam ee roju night hunting kaithe vachinamo. Aithe ikkada chudandi, ikkada idi ikkada chupira kurre chudandi, ikkada jantulanu baliga teesukoni konni aithe idi moodanammakalu telusu kada chethabadi cheyadamu itanti konni chestuntaru ikkada atanti konni visual aithe meeku chupichadaniki kada try chestanu. So friends, ikkada nunchi manamu impardi kada ఇక్కడ నుంచి మనము ఇవతల పక్క వాళ్ళు స్థావరంగా చేసుకున్న ఒక పాత బంగ్లా అయితే ఉంది ఆ ఏరియాలో. ఇక్కడ నుంచి అట్లా వెళ్ళేసి ఆ పాత బంగ్లా దగ్గరికి అయితే వెళ్దాము. వెళ్ళేసి ఇక్కడ చూడండి, ఇవి ఈ పుర్రలు ఇవన్నీ చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది హంటింగ్ ఏరియా. ఇక్కడ క్షుద్ర పూజలు జరుపుకుంటూ కొన్ని అయితే విజువల్ని మనం క్లియర్గా చూపిస్తాను. అయితే ప్రీవియస్గా ఇక్కడ ఒక 2 మెంబర్స్ని ఇట్టాగానే చాతబడి చేసి ఇక్కడ చంపి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఇది చూడండి, ఇది ఓల్డ్ బంగ్లా. ఇది ఈ బంగ్లా లోపలికి అయితే వెళ్దాం రండి. చూసిర్రు కదా, చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండి సో ఫ్రెండ్స్ కొంచెం కేర్ఫుల్గా రండి. ఇది మొత్తం పాత పడిన బంగ్లా అన్నమాట. ఈ బంగ్లా లోపలే ఇద్దరు ముగ్గురిని ఇక్కడే హత్య చేసి ఇది ఇక్కడ ఈ లోపల పడేసి వెళ్ళిపోయారు. అయితే ఎవరైతే మేకలు కాయడానికి ఆవులు కాయడానికి వస్తారు కదా, వాళ్ళు క్లియర్గా చూసి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు వచ్చి ఇక్కడ నుంచి శవాలను తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు దాకా శవాలకు కూడా గతి లేకుండా ఇక్కడ పడేసిపోయారు. అట్లాంటి ప్లేస్లో మనం ఉన్నాము ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తాను, డిస్టర్బెన్స్ ఉంది. అయితే పారానార్మల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతాయా అనేది నాకైతే తెలియదు, నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం రండి. ఈ పాతబడిన బంగ్లానే స్థావరంగా చేసుకొని చేస్తుండేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్వరంగము ఇక్కడ చూడండి. అంటే ఏం చెప్తున్నారంటే స్థానికులు మామూలుగా ఇక్కడికి వెళ్ళకండి, వెళ్తే చాలా ప్రమాదకరం, ఇప్పుడు కూడా చేస్తూ ఉండవచ్చు ఎవరైనా అని చెప్తున్నారు. మనమైతే అవన్నీ పట్టించుకోకుండా మన సబ్స్క్రైబర్ల కోసం అయితే మనం క్లియర్గా తీసి చూపించడానికి అయితే వచ్చినానండి. ఇది మొత్తం చూడండి పాత బంగ్లా. ఇక్కడ ఇది ఈ ప్లేస్లో మీకు చూపిస్తాను, ఇది ఈ ప్లేస్లో చంపి పడేసిన ప్లేస్ అయితే ఇది. ఈ ప్లేస్లో చంపి పడేసిన ప్లేస్ ఇది. ఇక్కడైతే క్లియర్గా చూపిస్తుందండి,
ఈ కర్ర సాయంతో తీయడం జరిగిందని అయితే చెప్పారు. ఇది ఇక్కడ ఇది మొత్తం టోటల్గా అయితే ఇక్కడ నుంచి అవతల పక్క ఇంకొక బంగ్లా అవుతుంది. ఆ బంగ్లా దగ్గర క్షుద్ర పూజలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇది చూడండి, ఇదంతా ఓపెన్ ప్లేస్. తెలియని ప్లేస్ కాబట్టి ఇక్కడ జంతువులు అవి ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఏదైనా పారానార్మల్ యాక్టివిటీస్ ఏమైనా జరిగితే నాకైతే ఉచ్చబడుతుంది కాబట్టి చక్కగా ఇంటికి వెళ్ళిపోతాము. ఇది చూడతాము. చూసా కదా ఇక్కడ నుంచి అంటే ఏమైనా జంతువులు ఉన్నాయో మరి ఏమి రాళ్ళు పడుతున్నాయి చూడు. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది. అక్కడ ఒక మనోడు కూడా కెమెరా పట్టుకుని ఆ దగ్గర ఊరుకుంటూ వస్తున్నాడు. ఇది ఇక్కడ జరిగింది. ఆ ప్లేస్ చూశారు కదా, అక్కడ జరిగిన తర్వాత టోటల్గా మనం వేరే వేరే ప్లేస్ ఉంది కదా, అక్కడ ఏదైతే ఈ క్షుద్ర పూజలు జరిపించి ఇక్కడ బర్డేసిపోతుంటారు, అక్కడ క్షుద్ర పూజలు ఏదైతే జరుగుతాయి ఆ ప్లేస్కి అయితే వెళ్దాము. రండి, మనమైతే వెహికల్స్ని వేరే చోట ఆపేసి వచ్చేసినాము. వెహికల్స్ని చూడు. అరే ఏందా సౌండ్ చూడండి, వింత వింత సౌండ్లు అయితే వస్తున్నాయి. ఎవరో చుట్టుపక్కల అయితే ఎవరైనా ఉన్నారనుకుంటారు, నాకు కూడా తెలియదు. సరే మనమైతే క్లియర్గా ఏ నువ్వు కెమెరా జాగ్రత్త సౌండ్ నువ్వు రాళ్ళేస్తున్నారా ఏంది అనేది. ఏ ఎవరైనా ఉన్నారా? అరే సరే మనమైతే ఇంకొక క్షుద్ర పూజలు చేస్తున్న ప్లేస్కి అయితే వెళ్దాము. ఆడైతే రండి చూద్దాం. నాకైతే నిజంగా చెప్తున్నా షాక్ అవుతుంది. మన ఫస్ట్ వీడియో మన బ్లాగ్స్లో పెట్టే ఫస్ట్ హంటింగ్ వీడియో మనకు దగ్గరలో ఉన్న ప్లేస్ని తీసుకోవడం జరిగింది. ఫాస్ట్కి వెళ్దామండి. సో ఫ్రెండ్స్, అక్కడ నుంచి వచ్చేసినాము కదా, ఇది చూడండి టోటల్ ఇక్కడ అంతా యాక్టివిటీస్ జరిగే ఏరియానే ఇదంతా. సరే మనమైతే ఇది చూడండి, దారి మార్గం కూడా ఉంది. ఇది ఈ పాత బంగ్లాలని యూజ్ చేసుకొని వాళ్ళు ఎవరు రాని ప్లేస్లో ఇట్లాంటి యాక్టివిటీస్ అయితే చేస్తుంటారు. సో మనము ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ బంగ్లా కనిపిస్తుంది కదా, ఈ బంగ్లా దగ్గరే మొత్తం జరిగే యాక్టివిటీస్. నాకైతే గుండె గురే ఏందది, నువ్వేం చూసావా? ఏం సామి ఎవరైనా ఉన్నారా? నాకైతే భయం వేస్తుంది రే. ఇంత దాకా వచ్చాం, కొంచెం ఇదంతా చూసుకుని పోదాం. ఇదే నా బంగ్లా. ఏంది ఊరు ఉన్నారా ఏంటి అసలు? ఆ నుంచి వచ్చేసిన తర్వాత నాకైతే ఉచ్చలు పడుతున్నాయి. మళ్ళా ఆడికైతే పోదాము, పోయి అసలు ఏంటి ఎవరు ఉన్నారా అనేది చూద్దాం. రండి, ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నారా ఏంటి అనేది.
ఇదే బంగ్లా. ఎంతోమందిని ఇట్లా చాతబడి చేసి చెప్తుంటారు కదా, ఉంటాయో లేదో మనకైతే తెలియదు కాబట్టి మనం టోటల్గా ఒక నమ్మకం, ఇటు ఎవ్వరు రారు ఇట్లా జరుగుతాయి యాక్టివిటీస్ అని. మనమైతే ఈ హంటింగ్ కోసమే, ఘోస్ట్ హంటింగ్ కానీ వీళ్ళ కోసము మనం చూద్దాం. ఎవరైనా కనిపిస్తారా, కనిపిస్తే మనం దగ్గరికి వెళ్ళలేము, ఎందుకంటే నాకు అంత ధైర్యం కూడా లేదు కాబట్టి. రండి. ఏ లేట్ అప్పుడు నువ్వు ఫస్ట్ కొంచెం తగ్గించుకో. ఎవరు నిజంగానే అక్కడ దూకారు ఇప్పుడు నేను చూశాను. నిజంగానే ఒక మనిషి దూకాడు. అసలు ఎవరు ఈ చూడు ఇక్కడ చూపి, ఇక్కడ చూడండి. ఇప్పుడే మనం చూసే పారిపోయాడు అనుకుంటా. ఇది చూడండి, ఇదంతా రే ఇదిగో పోతుంది. అడు చూపి చూడు ఈ చెట్టు. రే ఎవరు ఇక్కడ నుంచి మనం సరే వాళ్ళనైతే ఫోన్ చేద్దాం. రే చూద్దాము. చెట్టే ఇక్కడ నుంచి పారిపోయి ఉంటాడు ఫ్రెండ్స్. మనం అతన్ని పట్టుకోవడం కానీ ఏదైనా చేద్దామా? వెళ్ళిపోతుందా? ఏ కాళ్ళు ఇసిరేస్తున్నాడు. నాకైతే స్వెట్ ఫుల్. ఏ అన్నా ఎవరన్నా నా మాట్లాడదామన్నా. వద్దు రాళ్ళు ఇసిరేయద్దు, మాట్లాడదాం ఏదైనా ఉంటే అన్నా మాట్లాడదాం. నా యాడున్నావు, ఎక్కడ ఉంటే రా మాట్లాడదాము. రాళ్ళు ఇసిరేమా? అరే నువ్వు రాళ్ళు ఇసిరేమా స్వామి? సరే మేము పోతున్నాంలే. నువ్వు అరే ఏంది ఇది రాళ్ళు ఇసిరేయడం ఏంటి స్వామి? గురువమ్మ నెక్స్ట్ శాల్తీ ఈమెనేమో. ఏ ఎవరు నెక్స్ట్ శాల్తీ ఆమెనేమో. ఇక్కడ ఇది క్లియర్గా చూపించు, రత్తి చేసింది మొత్తము. సో ఏ వాళ్ళు ఏమేమి వస్తువులు యూజ్ చేశారో ఒకసారి అయితే చూడండి. ఎన్ని ఇది కొబ్బరికాయ పాడైపోయిన కొబ్బరికాయ, ఒక ఎగ్ అండ్ ఇది చూడండి, ఇది నిమ్మకాయ అండ్ పసుపు కుంకుమ. ఇప్పుడే చల్లేసి మనం వాళ్ళ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇవి ఇటు రారా నువ్వు, ఇంకా అది తీస్తూ కూర్చో అక్కడ. ఇటు చూపి నాకు అది చూడండి. స్వెట్ అయితే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, నా వల్ల కాదులే. సరే మనమైతే వెళ్దాము, ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియో చేద్దాము ఫ్రెండ్స్. ఇది నేను నిజంగా వాళ్ళని చూశాను, కాకపోతే వాళ్ళు వెనుక వెంట వెళ్ళలేము కాబట్టి మనం ఏం చేయలేము. సరే ఇక్కడ నుంచి అయితే వెళ్ళేసి ఈ వ్లాగ్ ఇంకేమన్నా కంటిన్యూ అయితే నేను రేపు కానీ మళ్ళీ అమావాస్య రోజు రావాలి ఇక్కడికి. అమావాస్య రోజు వచ్చి ఈ వీడియోని అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను, ఎవరైనా దొరుకుతారేమో. నా చూడండి మొత్తం చెమటలు కక్కేసినాయి, కాళ్ళు ఇసిరేస్తున్నారు పైకి. జస్ట్ మిస్ అయ్యారు, మనం ఉరకలేము ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా చేస్తారు కాబట్టి. సరే ఇక్కడ నుంచి బ్యాక్ టు మళ్ళీ వేరే ఏమన్నా వీడియో ఉంటే క్లియర్గా చేసి చూపిస్తాను మీకు. రైట్ ఫ్రెండ్స్, రైట్ ఆపరా.